చూపించు నీచంగా అయ్యో నేను అడిగింది ఇయా కాదయ్యా ఓహో ఇయా కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం పళ్ళు బాగాలేదని కాదు యు షట్ అప్ మ్యాన్ నువ్వు నోరు తెరవమని నీచంగా పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది నర్స్ ఇంజక్షన్ పట్టరా నీచంగా నోకరాజు ఇంజక్షన్ అంటే సూదే కదా అవును బావా ఇదిగో డాక్టర్ గారు ఇంజక్షన్ ఏమీ వేయొద్దు మా మాదకు నొప్పి వస్తుంది మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా నువ్వేం చెప్పక్కర్లేదు అయినా చిన్న సూదే నొప్పే ఉండదు నీచంగా అయితే ఆ సూది నాకేంటి నొప్పిగా ఉందలేదు చూస్తాను అబ్బబ్బబ్బా ఇతంతో చాలా తలనొప్పుకుందామా నీచంగా మావయ్య బయటికి వెళ్ళి కూర్చోండి రే ఇద్దరిని వెళ్ళమంటున్నాను వెళ్ళండి బయటికి ఏంటి ఇంజక్షన్ ఇచ్చాడా అవును అయితే నువ్వు వెళ్ళి కార్లో కూర్చో మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం నోకరాజు నాలుగు బయట ఉంటావా నీచంగా ఇదిగో పశువుల డాక్టర్ దగ్గర మనుషులకి ఎంట్రా పని అర్జెంట్ గా వెళ్ళిపో డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా ఏమిటా నీ దబాయింపు నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజక్షన్ నీచంగా నోకరాజు వస్తున్నా బావ ఏం చేస్తున్నావయ్యా ఆ దొరికింది అయ్యి బాబు దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు ఎక్కడికి వెళ్ళిపోతా అందుకే మిమ్మల్ని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్ళను మరి నీకు ఇంజక్షన్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటావా ఏంటి రెండు దొంగ గారు రండి నువ్వేం కంగారు పడకు మనం మనం ఒకటే పోలీసులు దొంగలు పాలు నీళ్ళల్లా కలిసిపోయి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి సార్ మీలాంటి వాళ్ళు టౌన్ కు ఒక్కళ్ళు ఉంటే చాలు సార్ రాత్రులే కాదు పగలు కూడా మా డ్యూటీ మేము హ్యాపీగా చేసుకుంటూ బ్రతికేస్తాం సార్ ఇంతకీ నేను చేయాల్సిన హెల్ప్ ఏంటి సార్ ఏమీ లేదయ్యా తొందరలోనే మా మరదలు పెళ్లి పెట్టుకున్నాం మా ఆవిడతరు బంధువులు ఓ కోతుల మందల బోల్డంత మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలు పెట్టమని నా పీకలమే కూర్చుంది అదంతా చేయాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు అమ్మ నా పీకేరావు ఈ బ్యాగ్ కొట్టేద్దామని నీ ప్లాను సార్ అంటే ఈ బ్యాగు నీ బ్యాగ్ పుట్ట నాకెందుకయ్యా కనకం వచ్చాయి నేను రెడీ ఈవిడే మా ఆవిడ నమస్తే మేడం నమస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా ఏం సార్ ఇవి చీరలాగా సార్ నేనేదో వదిలేసిన చెప్పులు ఆరేసిన చీరలు కొట్టేసేట్టు అయిపోయి కానీ ఇలా రేపులు చేసేట్టు అయిపోయి అది నీ మొహం చూస్తేనే తెలుస్తుందయ్యా కానీ నువ్వు చీరలాగితే బోల్డన్ చీరలు వస్తాయట మీకు ఎలా తెలుసా నేనే చెప్పా అంటే ఆ రోజు అలా అనకు బాబు నీ చేతిలో ఏదో మహత్యం ఉందట ఈ చీరలాగి పుణ్యం కట్టుకో బాబు లాగితే చీర ఊడిపోద్ది మేడం నేను లాగితే ఊడిపోద్ది నువ్వు లాగితే ఎందుకు కొడుతుంది ఒకట బావిలోంచి నీళ్లు ఊరిలే చీరలు వస్తున్నాయి కదా లేదు సార్ అంటే అది ఆ రోజు ఏంట్రా పది మలుచుకున్నావు మా చే పీకే రావు గారంటే అనుకున్నావు ఓడిపోచ్చి పీకే రావు అనుకున్నావు లాగిపోయి కొడతా అన్న తొందర కానీ నేను తీసుకొస్తాను మా ఆవిడ చెప్పాను అక్కడ లాగించుకోవడానికి వెయిటింగ్ కళా మందిర్లో చీరలాగా రకానికి 100 చీరలైనా లాగు బాబు ఈ పెళ్లికే కాదు ఈ జన్మ అంతా సరిపోవాలి లాగు బాబు అది నా బాబు కదా తప్పదు పట్టుపట్టు ఏంట్రా ఇది చీరలు వస్తాయనుకుంటే ఉన్న చీర పీకేశావు ఏమండి ఈ బ్యాలెన్స్ కూడా ట్రై చేయమనండి వచ్చిన రావచ్చు అవును సార్ మేడం గారి కోరిక కాదని కదా సార్ నువ్వు ముందు రావడు ఈ చీరలు పీకడం అయ్యాక నా ప్యాంట్ కూడా పీకించుకుందాం అనుకున్నాను ఈ పీకేరావంటే ఏం పీకలేడని అనుకుంటున్నారు కదా ఇప్పుడు చూపిస్తాను రా ఏం పీకుతా అబ్బ
ప్రొడ్యూసర్ గా ఇప్పటి వరకు తీసిన అన్నిటిలోకి ఎక్కువ లాభాలు వచ్చింది దీనికే సార్, అందుకే ఈ మాల. థాంక్యూ వెరీ మచ్. ఓకే, అతనే హీరో, అతనే డైరెక్టర్, ఆ మాల అతనికే వేయండి. కానీ ఈ క్రెడిట్ లో సగం కెమెరామెన్ ఈ పిసి శివరామ్ కి దక్కుతుంది అనేది అర్థం చేసుకోండి. అందుకని మాల సగం తెంపేసి నీ మెళ్ళ ఏమంటావా? ఆ మాల మాటకే అయ్యప్ప మాలైరా, ఆ మందేనే మానేస్తావు? మందు మానేస్తే బాడీ షేక్ అవుతుంది, బాడీ షేక్ అయితే కెమెరా షేక్ అవుతుంది, కెమెరా షేక్ అయితే పిక్చర్ షేక్ అవుతుంది. అయినా నాకు ఈ క్రెడిట్ గురించి ఎందుకు సార్? నా క్రెడిట్ అదే, నా ఫైనల్ సెటిల్మెంట్ గురించి జ్ఞాపకం చేద్దామని ఇచ్చేసానుగా. ఎవరికి? ఈ సాంగ్ మూడు అంతులు తీసిన కెమెరామెన్. నాకు ఒంట్లో బాగోపోతే వాడు క్లాష్ వచ్చాడు. వాడు క్లాష్ వచ్చాడు కాబట్టి సాంగ్ క్లాష్ గా వచ్చింది. అవండి పది మందిలోనూ పరుగు తీయకండి, ఆ మాలన్న వేయండి. షట్టర్ క్లోజ్. ఇది హీరోయిన్. అమ్మా ఇది మీకు. అన్నింటికి కారణం ఆయనే. అప్పుడు సార్కి మీరే వేయండి. నేను మీ మెళ్ళ వేయొచ్చా? వేసుకో. ఇది ఒక కళ్యాణ మండపంగా ఊహించుకోనా? ఊహించుకో. మిమ్మల్ని వరడనుకోనా? అనుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్, నువ్వేమైనా అనుకో, నువ్వు నా హీరోయిన్ వే, కానీ నా లైఫ్ లో మాత్రం కాదు. పొగడ్తలను కూడా నేను కాదన్ను. వేసుకో, కమాన్. సార్ ఆవిడ ఇకపోతే దండొచ్చు, మీ మెళ్ళలోనే పడింది. దట్ ఈజ్ హీరో కమింగ్. వెల్కమ్ టు ఇండియా. హలో, థ్యాంక్ యూ. ఏంటజే ఇప్పుడే వెళ్ళి అప్పుడే వచ్చేసారు? ఫారెన్ ప్రయాణం అంతా బాగా జరిగిందా? ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీ ఇద్దరు రాలేదు కదా, అంతా చాలా బాగా జరిగింది. నో 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 నో, మీ ఇద్దరే కలిసి వెళ్ళారు కదా, అందుకనే హ్యాపీ. మీనాక్షి రెండు కాఫీ తెస్తున్నానండి. ఏంటి పని మనుషులు ఎవరు లేరండి ఇంట్లో? అందరూ హనీమూన్ కి వెళ్ళారు. ఎందుకు ఎందుకు అంత ఓవర్ యాక్షన్? హీరో ఏది మాట్లాడినా ప్రొడ్యూసర్ కి జోక్లా ఉంటది కదండి, కొంచెం ఓవర్ చేస్తున్నాడు. షట్టర్ క్లోజ్. అవును బాబు, ఫారెన్ లో షూటింగ్ లొకేషన్స్ బాగున్నాయా? బాగుంటే ఫారెన్ కూడా నిన్నే కెమెరామెన్ గా తీసుకెళ్తాను అనుకున్నావా? కెమెరామెన్ పిసి శివరామ్, పాస్పోర్ట్ ఉంది. ఉంటే మడిచి మంచం కింద పెట్టుకో. నీ మంచం కింద? షట్టర్ క్లోజ్. అజయ్ గారు గుడ్ న్యూస్. ఏంటది? యమహా కంపెనీ యాడ్ కి కోటి రూపాయలకి అగ్రిమెంట్ కుదుర్చుకున్నావు. అరే అవును, నేను లేకుండా మంచి మంచి ఆర్డర్స్ పట్టేశారే. కానీ వారం రోజుల్లో షూట్ చేసి ఇచ్చే. డెఫినెట్ గా. మీరు పార్ట్నర్ కదా, సైన్ చేయండి. ఆన్ వన్ కండిషన్, మీనాక్షి మన కంపెనీలో ఇవాళ నుంచి పార్ట్నర్, సంతకాలని ఆమె పెడతాం. వెరీ గుడ్. సిస్టర్ హ్యాండ్ అయితే మనకి మరీ కలిసి వస్తుంది. ఏ ఇప్పటిదాకా అడుగుతుంటున్నావు నువ్వు? షట్టర్ క్లోజ్. కాఫీ తీసుకోండి. మీనాక్షి ఎడం చేత్తు కాదు కుడి చేత్తు. క్షమించండి. పర్లేదులే అమ్మా, ఏ చేత్తు ఇచ్చినా తాగుతాడు. షట్టర్ క్లోజ్. ఇది మాత్రం కుడి చేత్తో తీసుకొని సంతకం పెట్టమ్మా. క్షమించండి. అది మన ఫారెన్ లో జరిగిన గొడవలో చెయ్యికి దెబ్బ తగిలింది. ఎంత ఓచుకుందామన్నా ఈ చెయ్యి నొప్పి తగ్గటం లేదు, కొంచెం నొప్పిగా ఉంది. పెద్ద దెబ్బ ఏం కాదు, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. రెండు వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. చెయ్యి మాత్రం స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీనాక్షి చేయి విరిగితే మీరు షూటింగ్ అంటారేంటి? 10 రోజుల వరకు షూటింగ్ లేదు. చూసుకోవడానికి కావాలంటే 10 మంది జూనియర్ ఆర్టిస్టులు పెడతాం. ఎక్స్ట్రా పెట్టాలి వాళ్ళు ఇవ్వ కదా. ఇస్తాను. ఇంట్లో ఎవరు లేరు, నా వైఫ్ నేనే చూసుకోవాలి. మీరు కావాలంటే వేరే హీరోని వెతుక్కోండి. వేరే హీరో యాక్ట్ చేస్తే ఇతనే యాడ్ అవ్వడం వస్తాడండి. 10 రోజుల తర్వాత షూటింగ్ పెట్టుకోండి. సార్ యమహా కంపెనీ వాడికి ఇన్ టైమ్ లో యాడ్ ఇవ్వకపోతే యమహా గానికి పంపించేస్తాడు ఇతన్ని. అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను సార్. అడ్వాన్స్ ఫుల్ పేమెంట్ తీసుకున్నావు? అవును సార్. సరే డబ్బు తిరిగి ఇచ్చేయండి. ఎంత ఎక్కడ ఇస్తాడండి? పాలకొల్లు 10 ఎకరాలు కొన్నాడు. రే పీసీ, నీకు ప్యాకప్ రా. ప్యాకప్ చెప్పాల్సిన డైరెక్టర్ నువ్వు కాదు. షట్టర్ క్లోజ్. సార్ సిస్టర్ పార్ట్నర్ గా ఉన్న ఫస్ట్ యాడ్ ఆగిపోయిందంటే సెంటిమెంట్ గా సిస్టర్ కి చాలా బ్యాడ్ సార్. అవును సార్. మీరన్న చెప్పండి అమ్మా కొంచెం. అవునండి పాపం, చెయ్యి సంగతి నేను చూసుకుంటాను, మీరు షూటింగ్ వెళ్ళండి. అంతేనంటావా? అవునండి. ఓకే, మీనాక్షి అన్నప్పుడు కుదరదు కదా. అవును, మన షూటింగ్ ఎప్పుడు? 2-3 రోజులు పెట్టుకుందాం బాబు. మధ్యాహ్నం పెట్టుకుందాం. అలాగే మధ్యాహ్నం పెట్టుకుందాం, మీనాక్షి చెప్పింది కదా. రై, మళ్ళీ 10 రోజుల వరకు ఇంటి వైపు వచ్చారంటే కుక్కలు వదులుతాయి. రై ఎందుకు రే నవ్వుతున్నావు? హీరోయిన్ కింద పడిపోయింది. హీరోయిన్ కింద పడిపోయింది అని నవ్వుతున్నావా? ఇంకా పైకి, ఇంకా పైకి, ఇంకా పైకి. ఏయ్ పెయిన్ లేదా? అది ఉంది. మరి ఇదేంటి? ఛాన్స్. ఏంటి ఛాన్స్? రియల్ ఫ్రాక్చర్.
కాకపోతే ఆడపిల్ల కదా అని ఆలోచిస్తున్నాను. ఆడపిల్ల అయినంత మాత్రాన యాక్ట్ చేయకూడదా ఏంటి? ఈ కాలం ఆడపిల్లలు అన్నింట్లోనూ ఫస్టే కానీ ఇది చాలా ఫాస్ట్. అదే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? లహరి చేస్తుంది మా ఆయనతోనే కదా. నాకు నా ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి లెఫ్ట్ కి ప్యాన్ చేస్తే లహరి ఎంటర్ అవుతుంది. ఓకే, ఓ గుడ్ ఐడియా సార్. లహరి ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి ప్యాన్ చేస్తే మీరు ఎంటర్ అయితే ఎలా ఉంటుంది సార్? ఆ కెమెరామెన్ చోట నెంబర్ ఎంత? ఆయన నెంబర్ ఎందుకు సార్? నేను చేస్తాను. మీ ఫేస్ నుంచి జూమ్ బ్యాక్ చేసి మళ్ళీ మీ ఫేస్ కే వస్తాను. చెప్పింది చెయ్యి. చేస్తాను సార్. డబ్బులు ఇస్తున్నారుగా, చేకేం చేస్తాం? చేయరా, డబ్బులు తీసుకున్నావా? చెయ్యి చెయ్యి. ఏంటమ్మా, ఎయిర్ కూలర్ లేదా? షాప్ లో ఉంది, రెండు మూడు ఎపిసోడ్ల తర్వాత తెప్పిద్దాం అనుకుంటున్నాను. అయ్యో హెడేక్. అమ్మా ఇంటికి వెళ్దామా? చూడమ్మా ఇంకా షూటింగ్ ఉంది, ఎయిర్ కూలర్ మా ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తాను. ఓకే, ఫ్యాన్ తిప్పండి. చూడమ్మా నేను ఇక్కడ ప్రొడ్యూసర్ని, ప్రొడక్షన్ బాయ్ని కాదు. అందుకే తిప్పండి అన్నాను. తిప్పరా అనలేదుగా. అమ్మా శ్రీదేవి ఐశ్వర్య రాయ్ ఇక్కడ చూసి నేర్చుకోండి. వాట్? ఆ ఏం లేదమ్మా, దేవుడు దండం పెట్టుకుంటున్నాను. మనీష కుదిరా మాధురి దేవి సార్, మన పేరెంట్ లవ్లీ కట్ అవుట్ కి మంచి సెక్సీ పోజ్ ఒకటి ఇవ్వండి సార్. ఈ డిఫరెంట్ అమ్మాయిలతో డిఫరెంట్ సెక్స్ పోజ్లు ఇవ్వండి సార్. ఈయన సెక్సీ పోజ్ వైఫ్ ఉండగా ఇస్తారు సార్? మీరేం కంగారు పడకండి, మీ వైఫ్ ని మీ ఇద్దరం డైవర్ట్ చేసేస్తాం, మీరు మంచి సెక్సీ పోజ్లు ఇవ్వండి. ప్రొసీడ్ ప్రొసీడ్. మీరు కొంచెం ఆగాలి, ఇక్కడేం చూస్తారమ్మా, పక్క ఫ్లోర్ లో పెద్ద సెట్ అవుతారు, అది మీరు చూడాలమ్మా. అమ్మా అదంతా పెద్ద సెట్ తెలుసా? ఇలాంటి తొట్టి ప్రొడ్యూసర్ అక్కడ అడుగు కూడా పెట్టినాం. రాస్కల్, నేను తొట్టి ప్రొడ్యూసర్ రా. కాకపోతే ఏంటా, నేను సౌండ్ ప్రొడ్యూసర్ రా. ఏముంది అదేం చూస్తావమ్మా? అదిగో క్రేన్. అది క్రేన్ అని మీకు తెలుసా? నేను కెమెరామ్యాన్ తీసి శివరామ్, నాకు తెలుసు. అమ్మా ఆ క్రేన్ ఇలా జమ్మని కిందకి దిగుతుంటే వీడు దాని కిందకి వెళ్తాడు, వీడి నెత్తి మీద దమ్మని పడి చచ్చిపోతాడు. నేను పోతే నువ్వు ఉంటావా? నేను ఏమన్నా నీకు లవర్నా నీతో రావడానికి? నేను ఇంకో ప్రొడ్యూసర్ చూసుకుంటాను. షట్టర్ క్లోజ్. ఇప్పుడు ఏంటి, మీరిద్దరూ నన్ను డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తున్నాడు? ఐడి ఇచ్చింది వీడు, నేను ఇస్తే నువ్వు ఆచరిస్తావా? మీరేం గొడవ పడకండి. మా ఆయన ఎంతమంది అమ్మాయిల్ని కౌగలించుకున్నా ముద్దులు పెట్టుకున్నా నేనేవి అనుకోను, ఎందుకంటే మా ఆయన గురించి నాకు బాగా తెలుసు. అయ్యో ఏంటి? లొకేషన్ షిఫ్ట్. నెక్స్ట్ అగ్రిమెంట్ ఎప్పుడు సంతకం పెడతారు? ఇప్పటి నుంచి నో అగ్రిమెంట్, క్యాన్సిల్ ఆల్. అన్ని క్యాన్సిల్. టేకు టేకు. సరేనమ్మా. ఏంటి వన్ మోర్? మాస్టరు బాగానే ఉంది కదా? బాగోకే. ఎందుకు వన్ మోర్? అది కెమెరా షేక్ అయిందమ్మా. నీలాంటి ముసలోని పెడితే ఇలాగే అవుతుంది. కరెక్ట్ చెప్పారు మేడం. మీ వయసే కదా. ఏంటి యాక్షన్? వన్ టూ చెప్పండి మాస్టర్. ఓకే ఓకే కట్టు. ఓకే ఓకే నీకు ఓకే? నాకు డబుల్ ఓకే మాస్టర్. తర్వాత ఏంటో చూడండి. ఏంట్రా ఆ షూస్ దగ్గర నుంచి పైకి ప్యాన్ చేసి మళ్ళీ అక్కడ నుంచి షూస్ కి వచ్చేసి అక్కడే స్టే అవ్వు. ఓకే వెళ్ళు. దేనికా ఇది?
జరగబోయే రెండో పెళ్ళికి శుభాకాంక్షలు అంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ మోర్ అన్నమాట సార్ ఇంతవరకు మేము ఎన్నో పెళ్ళిళ్ళు చూసాం కానీ ఇంత విప్లవాత్మకమైన పెళ్లి చూడలేదు ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి త్యాగాలు చేసి ఒక మొగుడిని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరంత మగవాడు సార్ మీరు చాలా అదృష్టవంతం సార్ నేను ఇద్దరు పెళ్ళాలతో పడుతున్న అవస్థ ఇంత అంత కాదు సార్ ఒకరి తెలియకుండా ఒకరి దగ్గరికి వెళ్ళేసరికి ప్రాణం పోతుంది సార్ మీకు ఆ ప్రాబ్లం లేదు ఊరుకోవాయా నీ గురించి ఊరందరికీ తెలుసు నీ సెటప్ గురించి నీ తలదావు ఏంటి ఎవరు ఎవరంటే ఏం చెప్తావు ఎవరంటే ఏం చెప్తావు నాతో పాటు బోళ్ళని మంది ఉన్నారు ఊరుకో ఆ గొడవదలే ఏమండి ఇద్దరికి ఒకేసారి డెలివరీ వస్తే చాలా ఇబ్బంది అయిపోతుందండి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చేప్పటికి సర్వీస్ సిస్టర్ మీకు హెల్ప్ చేయడానికి వచ్చింది అనుకోండి 2-in-1 ఓకే కానీ 3-in-1 ఎప్పుడు రిపేరే అమ్మయ్యా అయిపోయిందా చిన్నప్పుడు ఎప్పుడో ప్రకాశం పంతులు గారిని చూసి అంత అవ్వాలనుకున్నా అయిపోయా గవర్నర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చారా షేక్ హ్యాండ్ ఏమిట్రా ఫోటో కూడా తీయించుకున్నా పుస్తకంలో సంతకం పెట్టారా అది ఇంపార్టెంట్ లేకపోతే అంతా పూర్తయ్యాక తూనాబడు తూచని తోసేస్తారు తెలుగులో నా బారు సంతకం పెట్టా జరిపినా జరిగిపోదు ఇంతకీ మినిస్ట్రీలు ఎవరెవరికి ఇచ్చారు పాత మొహాలన్నీ కొత్త ఫేసులన్నీ పాత మొహాల వాళ్ళందరి మీద కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు పెట్టి మొత్తం బ్రాండ్ న్యూ ఫేసులు దింపుతా కొత్త కత్తుల్లాగా మెరిసిపోవాలా ఆ సీఎం గాడి మంత్రివర్గంలో అందరూ ఒకటే మొన్నెక్కిన 9 మందితో సహా ఇక నుంచి నా మంత్రివర్గంలో అందరూ నా క్యాస్ట్ వాళ్లే నా ఏరియా వాళ్లే మరి మాకేంటి మాకేంటంటే మినిస్ట్రీలు నువ్వు హోమ్ నీ పక్కోడు రెవెన్యూ కుమ్ముకుంట్రా మరి నాకు ఏం కావాలరా పంచకట్టిన కాడించి పంచాయతీ సర్పంచ్ గా ఫిక్స్ అయిపోయాను ఒక్క మంత్రి పదవి ఇప్పించను సార్ 10 కోట్లు కుమ్ముకుంటాను అట్ట కాదు గానీ హుడా చైర్మన్ అన్యాయం సార్ నాకు మినిస్ట్రీ ఇస్తానన్నారు కదా ఎమ్మెల్యేలకురా సార్ 5 ఏళ్ల నుంచి పెళ్లి కూడా చేసుకోకుండా పాడిగేద చేసినట్టు సేవ చేస్తున్నాను సార్ ఇక నుంచి నాకు సేవలు చేయడం మానేసి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆ ఎంకర బాబుకి సేవ చేసుకోరా నాకు మినిస్ట్రీయే కావాలి ఆ పట్ట ఆడికి మినిస్టర్ అయ్యి అదే రైటు అసెంబ్లీలో కూర్చుని అడ్డమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు చెప్పలేక మైకులు విరగొట్టుకుని బట్టలు చింపుకోవడం కంటే సైలెంట్ గా ఇలా పీక్కోవటమే బెటర్ ఏ పనిలో సంపాదించామనేది ముఖ్యం కాదు ఎంత సంపాదించామనేది ముఖ్యం ఈ సూత్రాన్ని పాటించేనా ఇన్నాళ్ళు పక్కలేసా నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అపహరణ ఎప్పుడు బెలూన్ పై సీఎం కిడ్నాప్ ఈ రోజు మంత్రివర్గ విస్తరణ అనంతరం సీఎం ని ఓ గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు ఈడు గుర్తు తెలియని వ్యక్తి ఏమిట్రా నా కొడుకు నా పెంపుడు కొడుకు నా బుజ్జిరానన్న రెవెన్నరా వీడి పేరు చరిత్రలో బంగారాక్షరాలతో రాయించి ట్యాంక్ బండి మీద శిల్పం చెక్కిస్తా అజాత శత్రువు సహనశీలి అయిన సీఎం ని వీడు అజాత శత్రువు ఏమిట్రా నా ప్రథమ శత్రువు సేమ్ క్యాస్ట్ లోని సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అని నన్ను కాదని పని చేసే వాళ్ళకే పదవులు అని చెప్పి కొన్కిస్కా గొట్టంగాలని మంత్రులు చేస్తాడా కిడ్నాప్ చేసిన వ్యక్తి ఏ గ్రూప్ కి చెందినవాడు ఏ గణశక్తి సభ్యుడు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తో తెలియరాలేదు వాడు ఏ గ్రూప్ కి చెందినవాడు ఏ తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాడు నాకు తెలుసురా అయ్యా ఈ ఊళ్ళో ప్రచారానికి మీరెందుకండి క్యాస్ట్ ఫీలింగ్ పెట్టి జనాలను విడగొట్టాం సారా సిల్రా ఇచ్చి చెడగొట్టాం ఇంకెక్కడ పోతాయండి ఓట్లు ఈ బ్యాంక్ మందే ఆ నమస్తే సొంత ఇంటికైనా 4 ఏళ్లకోసారి సున్నం వేస్తాం రా అలాగే ఎలక్షన్లు వచ్చినప్పుడు జనానికి సోపు రాసి నున్నగా దువ్వాల అంతేనండి 5 ఏళ్లకోసారి ఎలక్షన్లు వచ్చే రోజులు పోయాయి దండాలతో జెండాలతో రావాల్సిన జనం ఏదో కాష్టం మీద కాలుతూ లేచిన శవాన్ని కొట్టడానికి వచ్చినట్టు కర్రలతో వచ్చేటండి బాబు నువ్వు మోస్తావా ఏమిటయ్యా సూరి ఏమిటలా చిక్కిపోయావు నీకోసం వచ్చానయ్యా మీరు ఈ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు ఎందుకని ఇప్పటికే 3 సార్లు గెలిపించాం మీరు ఇస్తానన్న కరెంటు తో రండి ఊరంతా సీరియల్ సెట్లు వెలిగించి మీకు స్వాగతం పలు క్రితం సార్ మీరు ఓట్లు అడుకోవడానికి వచ్చినప్పుడు చెప్పిన వాటర్ స్కీమ్ పట్టండి ఆ నీళ్లతో మీ కాళ్ళు కడిగి మా నెత్తి మీద చల్లు మీరు వేస్తానన్న రోడ్లు వేయించండి ఆ తర్వాత మీకు రెడ్ కార్పెట్లు పరిచి మరీ ఊళ్ళోకి తీసుకెళ్తాం సూరి అందుకే ఢిల్లీ దాకా నడిచెళ్ళి మీ ఊరికి ఫండ్స్ శాంక్షన్ చేయించుకుని ఎయిర్పోర్ట్ దాకా వచ్చా అప్పుడు తెలిసింది నానా కంచె కందు చేరమేసిందని కంచె ఏంటి కందేంటి కంచె అంటే బాడీ గార్డులు కందంటే ఇందిరమ్మ నానా నాన్న అక్కడ ఇందిరమ్మ కూలిపోయింది దేశమంతా విలవిల్లాడిపోయి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి నీ పని అక్కడే అయిపోయింది నానా ఆ తర్వాత గెలిచినప్పుడు మీరేం చేశారు నానా నీళ్లు కరెంటు రెండు జాయింట్ గా సాధించి తీసుకొస్తుంటే రాజీవ్ గాంధీని రాక్షసంగా చంపేశారు దేశం గుండె ఆగిపోయింది అయ్యగారి గుండె కూడా ఆగిపోయింది కాకపోతే ఊళ్ళో గుండె దానం చేసేవాళ్ళు ఎవరు లేక
దొన్నపోతు గుండి తెచ్చి అయ్యగారికి అమర్చాం. ఇక ఢిల్లీ డబ్బులు మనకు అచ్చి రావడం లేదని మన ముఖ్యమంత్రి జేబులో చేయి పెట్టి పథకం మీద పథకంతో రైలు ఎక్కాను. అది కాస్త పెట్టి మీద పెట్టెక్కి ఆ కాజీపేట దగ్గర కూలిపోయింది. పెట్టి మీద పెట్టెక్కినట్టే పథకం మీద పథకం పెట్టారు. ఏది ముందు పెట్టాలో ఏది వెనక పెట్టాలో అయ్యగారికి తెలియక మొత్తం పథకాలన్నీ అటక మీద పెట్టారు. ఎలక్షన్ అయిపోగానే కిందికి దింపుతారు. అసలు వాడ చావులకి మా ఊరు పథకాలకి ఏమిటి సంబంధం? మన ఇంట్లో ముసరాలు చనిపోతేనే మనం ఆ పూట భోంచేయం. ఎందుకని? ఆకలి కాకనా? కాదే, మన మనిషి పోయాడని బాధ. అలాంటిది ఒక దేశ నాయకుడు పోతే మీ ఊళ్ళో బోర్లు వేయించుకుంటూ సీరియల్ లైట్లు వెలిగించుకుంటూ కూర్చుంటావా? అర్థం చేసుకున్నానా? మీరు చెప్పింది న్యాయమే బుచ్చన్నా అని మీరందరూ అనేంత వరకు ఈ ఊళ్ళో అడుగు పెట్టను కాక పెట్టను. ఉంటాను. జై హింద్ నానా. వస్తా. అయ్యి ఆంబోతులు బుచ్చుమహేశ్వరరావు, ఆముదం సీసా, ఆకుకూర కాడ, ఇవన్నీ అర్థం ముందు డ్రిల్లే. నీకింక అసెంబ్లీలో ఐస్ ఫ్రూటే. నీకు హోమ్ ఇస్తా, నీకు ఆఫీస్ ఇస్తా, నీకు పూలు ఇస్తా, నీకు ఆకిస్తా. నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఆడు మిమ్మల్ని ఎరగదీసిన తర్వాత నా బ్లడ్ ఇస్తా అసెంబ్లీ మీదొట్టు. ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళినా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి గాంధీ గారి విగ్రహం దగ్గరే మీ సజీవ దహనం ఏర్పాటు చేస్తాడు. బతికి చచ్చినా పర్వాలేదు గాని చచ్చి బతికి నోడుకొచ్చే సింపతి మామూలుది కాదు. సీఎం బతికొచ్చాడు, మిమ్మల్ని కోసి కొరువుకారం పెడతాడు. ముసలాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అదా ఒక రవిగాడికే తెలుసు. ఇక మీకు డబ్బే రాస్కిల్. ఇప్పటిదాకా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని వినేశావా? ఇంటమే కాదురా, ఈ విషయం అయ్యగారితో చెప్పి మీకు గోరీలు కట్టిస్తా. ఒరేయ్, చెంబుడు నీళ్లతో బే ఆఫ్ బెంగాల్ ని కలుషితం చేసింది కాక మా సీక్రెట్ లీక్ చేస్తానంటావా? నిన్ను ఆగితే పట్టుకుంటావేమో. పట్టుకోవాలి కదా, ఆగమంటాను. అయితే పారిపోతాను. ఏమైందండి? ఒక అమ్మాయి చేయి పట్టుకుని పారిపోతున్నారు సార్. అయితే వాడిని వదిలిపెట్టి పట్టుకున్నారండి. ఏమైందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి పారిపోతున్నాడు. అమ్మో, ఏం జరిగిందండి? ఒక అమ్మాయిని మానభంగం చేసి మర్డర్ చేసి పారిపోతున్నాడు. మీరు భయపడాల్సిన పని లేదు. మూడు నెలల వరకు మాట్లాడలేడు, ఆ తర్వాత మెల్లగా మాట వస్తుంది. మాట్లాడితే భయపడాలి కాని మాట్లాడకపోతే మేమెందుకు డాక్టర్ భయపడ్డాం? పదండి. చూసారా డాక్టర్, ప్రొహిబిషన్ల మందు కావాలంటున్నాడు. వాటర్ బాటిల్ చాలదా? ఫుల్ బాటిల్ కావాలా? ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు మందు కొట్టొచ్చు కానీ నువ్వు కొట్టకూడదు కదా డాక్టర్? కరెక్ట్ కరెక్ట్. వీడికి మందే కాదు, మూడు నెలల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి. ఓకే డాక్టర్. కోరికి చందు మీ చెల్లెలి కొడుకు కాదు. మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? మలయాళి. ఓహో, తెలుగు చేట? దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధి ఉందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? రాసింది నీ గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. పక్ష ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరు లేచిపోదాం రాశాడు. ఈ చేత దెబ్బతో విడి చీటి చిరిగిపోయింది. ఎంత చాటి ఎంత భయం, ఎవరు సంసారిక్కడమో ఒక స్వాభావికమైన స్వప్నం. సార్, అసలు ఈ కారు ఇక్కడ ఎందుకు ఆగుంది సార్? నువ్వు అనవసరం డిస్టర్బ్ చేయకు, నేను అదే ఆలోచిస్తాను. అవును. ఎలా చెప్పగలిగారు సార్ మీరు? ఇల్లా ఒకరితలతో ప్రమోషన్ రావు,
దానికి బుర్ర కావాలి అందుకే నా ప్రమోషన్ వచ్చింది అవును సార్ మీకు ప్రమోషన్ ఎలా వచ్చిందో నాకు ఇప్పుడే అర్థమైంది నేనేమో పొగడ్తలు ఉపయోగిస్తున్నాను మీరేమో ఆ పదాన్ని కొంచెం చేంజ్ చేసి కా కాబట్టి షట్ అప్ KA03M8524 yes sir ఈ కార్ అమ్మాయిదని నాకు డౌట్ సార్ వాట్ అమ్మాయా yes sir కార్ లో లేడీస్ హ్యాంకర్ చిప్ చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను సార్ కిడ్నాప్ ఏమో డౌట్ గా ఉంది సార్ సరే ఆ కార్ ఏదో తెలుసుకుని మళ్ళీ కాంటాక్ట్ చేస్తా హలో నేను 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను రాజారాగరిలేనా ఆ అది మా కార్ నంబరే మా చెల్లి ఆసి తీసుకెళ్ళింది ఆమెతో పాటు ఎవరైనా ఉన్నారా లేదండి ఒక్కతే వెళ్ళింది అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఆ కారు అడవి ప్రాంతంలో కనిపించిందండి చుట్టుపక్కల ఎంత వెతికినా ఎవరూ కనిపించలేదు పైగా అది చాలా డేంజరస్ ప్లేస్ మై గాడ్ మా చెల్లి ఎక్కడికెళ్ళి ఉంటుంది అదే కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాం బహుశా కిడ్నాప్ జరుగుతుందేమో అని అనుమానంగా ఉంది కిడ్నాపా నో 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 లేదు ఇన్స్పెక్టర్ మా చెల్లిని ఎలాగైనా కాపాడండి మీరేం కంగారు పడకండి మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మళ్ళీ ఫోన్ చేస్తాను అలాగేనండి ఏంటి కిడ్నాప్ ఏంటి కార్ ఏంటి అవును ఆసేది అసలు ఫోన్ చేసింది ఎవరమ్మా మరి ఆ అదే పొద్దున ఆసనతో పోట్లాడి కారు తీసుకెళ్ళింది ఇప్పుడు పోలీసులేమో కిడ్నాప్ అంటున్నారు స్టాప్ 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 అబ్బ బండి మీ చేతిలో ఉంది సార్ బ్రేక్ మీరే వేయాలి అవును కదా అవునేటండి ఆపండి ఏంటి సార్ ఇలా వచ్చారు కిడ్నాప్ అయ్యా కిడ్నాప్ ఆశాన అమ్మాయి కారులో వెళ్తుంటే ఎవరో కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఈ బస్సు చెక్ చేయాలి బస్సులో ఉన్న వాళ్ళందరూ నింపించు దిగండి బాబు దిగండి ఆడ మగ అంతా దిగండి దిగాలి దిగండి దిగండి హలో మేడం ఆగు అటు అటు వెళ్ళాలి చెప్తున్నది మీకే దిగండి మీకు సపరేట్ గా దిగమని చెప్పాలా దిగండి అది కాదు అమ్మో డోంట్ టచ్ మీ ప్లీజ్ మెయింటైన్ డిస్టెన్స్ మీరేమో ఆడాలకి మగాళ్ళకి దిగమని చెప్పారు మాకు చెప్పలేదు కదా అందుకే ఉండిపోయాం ఓహో మీకు సపరేట్ గా చెప్పాలి కదా దిగండి దిగండి డోంట్ ఆడాళ్ళంతా ఒక పక్క మగాళ్ళంతా ఒక పక్క నిలబడండి త్వరగా రండి 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 అందరూ రావాలి పోలీస్ బాయ మరి నేను ఎక్కడ నిలబడాలి ఎక్కడేటి గట్టగారి పక్కన నిలబడు అటు ఇటు కాకుండా సెంటర్ లో నిలబడండి నువ్వే ట్రై అసలు మోజు కొడుతున్నావు దగ్గర నుండి క్యూ కట్టించు క్యూ కట్టండి కట్టాలి క్యూ కట్టండి కట్టండి అంతే కట్టారండి క్యూ నువ్వు కూడా సరిగ్గా నిలబడు అయిపోయి గడ్డి గారికి ఇవ్వాల్సిన మర్యాద నాకు ఇచ్చేస్తామటి ఆయనకి ఆయనకి ఏంట్రా ఇచ్చేది ఏం లేదండి ఏదో ఇస్తుందంట తీసుకోండి తీసుకోండి ఏంటి ఏ పోలీస్ బాయ మాటలు జాగ్రత్తగా రాని ఏంటి అంటున్నావు ఏంటి ఏంటి కాకపోతే ఒరేయాలమంటావా పోలప్పో వాళ్ళతో మన గొడవలు ఎందుకే ఆ పోలీసు వాళ్ళు అంటే నాకు భయమే ఎందుకమ్మా భయం వాళ్ళు మళ్ళంటి వాళ్ళే చూసారా వీళ్ళు మన పరువును కంగారు కల్పిస్తున్నారు లేకపోతే ఏంటి రాత్రి అనగా రావాల్సిన బస్సు పొద్దున వచ్చింది అది కూడా తిన్నగా పోకుండా ఇక్కడ దుకాణం పెట్టింది మధ్యలో మీ సుత్తి ఒకటి పిచ్చి పిచ్చిగా మాట్లాడారా అయ్యో బాబాయ్ సార్ అసలు నేనేం తప్పు చేశానని పొద్దుననగా పట్టుకొచ్చి లోపల పెట్టేశారు సార్ సార్ మా ఆవిడ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిపోతుంది అది రాగానే నేను కాఫీ పెట్టి ఇవ్వాలి సార్ మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటారు ఏమిటి మీ ఆవిడికి నువ్వు కాఫీ పెట్టాలా వంట కూడా నేనే చేయాలి సార్ వంట కూడా నువ్వే చేస్తావా అవును సార్ అదిగో అవును అనకూడదు అయ్యో బాబోయ్ ఇదేటండి ఇలా చెప్పేస్తున్నారు ఎస్ఐ గారు ఉన్నారండి కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను నేను ఇంట్లో ఏం తోచుకొచ్చాను ఏమండి వాడెవడో ఇడియట్ నా ఫోటోలు తీసి ఫోన్లు చేసి 4 రోజులుగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అర్థపర్థం లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారు కర్మ మా కర్మ ఆయన గారు ఈ మధ్య కేబుల్ టీవీలో అదేదో అన్లిమిటెడ్ ప్రోగ్రామ్ చూశాడట అందులో లాగానే మనం కూడా అవును కాదు అనకుండా సమాధానాలు చెప్పాలంట నేను పొద్దుటే ఆఫీస్కి వెళ్తుంటే అడ్డం కొట్టేసి అవును కాదు అనకుండా సమాధానాలు చెప్పాలంటూ ఏవేవో చెత్త ప్రశ్నలు వేశాడు నేనేమో చీపో అన్నాను అందుకని పట్టుకొచ్చి లోపల పడేశాడమ్మా అర్థమైందిగా రూల్స్ మొత్తం తెలిసేయగా ఇప్పుడు నేను నీ కేసు వివరాలు అడుగుతాను నువ్వు అవును కాదు లేదు అనే మాటలు వాడకుండా నాకు సమాధానం చెప్పు నేను కేసు రాసుకుంటా
అర్థమైందిగా, రూల్స్ మొత్తం తెలిసాయిగా, ఇప్పుడు మొదలెట్టేస్తున్నాను. నాలుగు రోజుల నుంచి ఎవడో నీకు ఫోటోలు తీస్తున్నాడు. అవును. అదిగో అవును అనకూడదు, అవును లేదు కాదు ఏమో లాంటి మాటలు వాడకూడదు. ఉదాహరణకి నువ్వు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు అని నేనంటే నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాను అని నువ్వు చెప్పాలి. ఎదుపుడు చెప్పు, నువ్వు రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నావు. నేను గాడిద గుడ్డు కలర్ డ్రెస్ వేసుకున్నాను. ఏమిటి గాడిద గుడ్డు కలర్ డ్రెస్ వేసుకున్నావా నువ్వు? అదిగో అవును కాదు ఏమో కావచ్చు కాకపోవచ్చు లాంటి మాటలు వాడకూడదు. ఆ ప్రాబబిలిటీ చెప్పకూడదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నీ మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకున్నావు. నేను మెళ్ళలో సైకిల్ చైన్ వేసుకున్నాను. ఏమిటి సైకిల్ చైన్ వేసుకున్నావా? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? నాకు పేడ తొక్కడం కూడా వచ్చు. నీకు పేడ తొక్కడం వచ్చా? మీ ఇంట్లో ఆవుందా? పోనీకి ఏదుందా? లేదు. అదిగో లేదు అనకూడదు. లేదు కాదు ఏమో కావచ్చు కాకపోవచ్చు లాంటి మాటలు వాడకూడదు. నువ్వు రూల్స్ మర్చిపోతున్నావు. రూల్స్ నేను కాదు, మీరు మర్చిపోతున్నారు. నేను రూల్స్ మర్చిపోతున్నానా? ఇంపాసిబుల్. ఏది నువ్వు నన్ను అడుగు, నేను కరెక్ట్ గా చెప్తాను. మీరు కంప్లైంట్ తీసుకోరా? నేను లాఠీ తీసుకోను. మీరు ఎస్ఐనా? నేను బిల్లబండ్రోతుని. నోరు మూస్తారా? నేను ముక్కు మూస్తాను. ఉద్యోగం చేయదలుచుకోలేదా? నేను వంట చేయదలుచుకున్నాను. అంట్లతో ఉందరు గాని ఉద్యోగం పోయాక. ఉద్యోగం పోవటం? ఫోన్ ఎవరికి చేస్తున్నావు? ఎస్పీ గారికి. ఎస్పీ గారికి? ఎందుకు? మీ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి. అమ్మో అంత మంచిది, ఇంతకీ నీ కంప్లైంట్ ఏమిటి? ఎవడో నీ ఫోటోలు తీసి నీకు పంపిస్తున్నాడు. కంప్లైంట్ రాసివు, వాడి సంగతి నేను చెప్తాను. అవుట్! వాడికి ఊచలు దగ్గర పడ్డాయి. నువ్వేం భయపడకమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. ఈ సిటీలో వాడు ఎక్కడున్నా గాలించేసి పట్టేసి సెల్లో పెట్టేసి అవును కాదు లేదు ఏవో లాంటి మాటలు వాడకూడదని రూల్స్ పెట్టేసి ప్రశ్నల వర్షం కురిపించేసి వాడి ప్రాణాలు తీసేస్తాను. వచ్చే వారం మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. తీసుకోండి.